ఎవరు మదోన్మాదులు ఎవరు దేశభక్తులు ఎవరు దేశభక్తి ఎంత ఒకసారి చర్చించుకుందాం అంటే నేను సిద్ధంగా ఉన్నాం అంతేందుకు మొన్న 2019 ఎన్నికలప్పుడు నువ్వు చెప్పినావు కదా నేను హెలికాప్టర్ మా దోస్తు హెలికాప్టర్ వేసుకొని తిరుగుతామని మీ దోస్తు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భాగ్యనగరంలో ఎన్ని బస్తీలు ఖాళీ అయినాయి ఎంతమంది హిందువులు పేదలు ఇళ్ళు ఖాళీ అయిపోయిండు 2014 తర్వాత ఏమన్నా లెక్కలు తీసినావా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అరాచకాలకు ఏమన్నా నువ్వు బాధ్యత వహిస్తావా లేదు పోదాం ఈ రాష్ట్రం ఏర్పాటైనాక లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత పాత బస్తీలో మొదట్లో ఉన్న హిందువుల సంఖ్య ఎంత ఇయాల ఉన్నటువంటి హిందువుల బస్తీలు ఎన్ని వాళ్ళెక్క పెడదాంపా ఎవరు ఈ మత ఘర్షణలకు బాధ్యత వహించాలి ఎవరు సామాజిక సమరస్త కోసం ఎవరు కొట్లాడాలి ఎవరు మాట్లాడాలి అనేది కేసీఆర్ గారు చెప్పాలి అందుకనే వి ఆర్ ఓపెన్ మంచి చర్చ ప్రారంభించారు కేసీఆర్ గారు మత ఘర్షణల మీద మాట్లాడుకుందామని వి వెల్కమ్ యువర్ డిబేట్ నీకు టైం ఉంటే నీకు ఓపిక ఉంటే ఒక కటాఫ్ తారీఖు చెప్పు కాకతీయుల కాలం చెప్తావా పోగుట్నే కదా గొప్పగా కాకతీయులు గొప్పగా మిషన్ కాకతీయ చేసిర్రు గొరుసు కట్టు చెరువులు చేసిండ్రు ఈ దేశాన్ని సమృద్ధిగా పాలించిర్రు అడుగుదామా లేదా ఈ పక్కన అప్పుడప్పుడు పోయి జెండా ఎగరేస్తాం కదా గొల్లలు కట్టిన గొల్లకొండ కాడికి వెళ్ళి గోల్కొండ దాకా ఎవరు కూలగొట్టిరు కట్టింది ఎవరు గోల్కొండని కూలగొట్టింది ఎవరు ఆక్రమించింది ఎవరు విధ్వంసం చేసింది ఎవరు ఈ దేశంలో జరిగిన మత ఘర్షణ లేవి లుంబిని పార్క్ చర్చిద్దామా గోకుల్ చాట్ చర్చిద్దామా ఏ హింసకైనా మూలం హైదరాబాద్ నుంచి ఎందుకు వస్తుంది ఈ దేశంలో ఇస్లామిక్ తీవ్రవాదానికి హైదరాబాద్ అడ్డం ఎందుకు మారింది ఆఖరికి డీజీపీ ఆఫీస్ లో టెర్రరిస్టులను దాచిపెడితే ఇదే బుర్కా వేసుకొని వచ్చినటువంటి సోదరి మనులు ఎందుకు దాడి చేస్తుంటే ఏం మాట్లాడినారు మీరు అంత ఆరోజు అనేది చర్చ పెడదామంటే మేము సిద్ధంగా ఉన్నాం మేమేం భయపడతలేం కుల్లం కుల్ల పాలు పాలే నీళ్లు నీళ్లే చర్చ జరగాలని కోరుకుంటున్నాం కదా చర్చించుదాం నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే బయట మాట్లాడటానికి భయం అయితే ముగ్గురమే ఉన్నాం కదా అసెంబ్లీలో అవకాశం ఇవి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన 2014 నుంచి ఈ దాకా భారత పార్లమెంట్ లో ప్రతిపక్షాలను ఎట్లా మాట్లాడనిస్తున్నారు భారత పార్లమెంట్ స్పీకర్ మీరు ఎట్లా మాట్లాడిపిస్తున్నారు తెలంగాణ అసెంబ్లీలో ఒక్కసారి ఆలోచించుకోండి మాట్లాడితే ఎంత నెంబర్ ఉంటే గంతిత్తం మరి మీరు 9 ఉన్నారు కదా 545 మీకెంత టైం ఇవ్వాలి మీకెంత టైం ఇస్తుంది భారత పార్లమెంటు గదెందుకు గుర్తుపట్టరు అందుకని మీకు చేతనైతే సభలు చర్చిద్దాం చేత కాదు గన్ పార్క్ కూడా చర్చిద్దాం ఇంకా బాగా ఓపికంది నీకు పక్కన ఉన్న వాళ్ళందరి మద్దతు కావాలంటే నీ దోస్తు సామ్రాజ్యం చార్మినార్ అని చెప్పుకుంటాం కదా గాఢలైన చర్చ పెట్టుకుందాం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో స్వాతంత్రానికంటే ముందు స్వాతంత్రం తర్వాత జరిగినటువంటి ఏ మత ఘర్షణ మీదైనా ఏ విచారణకైనా ఏ చర్చకైనా ఏ రచ్చకైనా భారతీయ జనతా పార్టీగా మేము సిద్ధంగా ఉన్నాం మేమేం భయపెట్టడానికి వెనుకపోవడానికి సిద్ధంగా లేము నేను చెప్పినా కదా వేములవాడలో దర్గా ఎట్లా వచ్చింది ఎవరు కట్టిరు హిందూ దేవాలయాలలో దర్గాలు మసీదులు ఎప్పటి నుంచి వచ్చినాయి అది కూడా చూద్దాం ఇలా జోగులాంబలు వచ్చింది ఇక్కడ వేములవాడ రాజన్నలు వచ్చింది ఎప్పుడు వచ్చినాయి గుడి కట్టినాక వచ్చినాయా దర్గాలకు గుడేలు పోయి గుడి పెట్టిర్రా ముందు దర్గా వచ్చిందా ముందు దుర్గా దేవత ఉందాడా చూద్దాం దుర్గలు కావాలన్నా దర్గలు కావాలన్నా ఒక చర్చ పెట్టాలని మీరు కోరుకుంటే మేము ఆ చర్చ కోసం సిద్ధంగా ఉన్నాం వి వెల్కమ్ యువర్ డిబేట్ డెమోక్రసీలో డిబేట్ కు ఒక ఆలోచన ఉండాలి ఒక పద్ధతి ఉండాలి ఒక చర్చ జరపాలని మీరు కోరుకుంటే మేము స్వాగతిస్తాం ఖచ్చితంగా చర్చలకు మేము సిద్ధంగా ఉంటాం ఏ సందర్భంగా మాట్లాడినారు అస్సాం ముఖ్యమంత్రి గారు ఈ దేశ సైన్యాన్ని మీరు నమ్మరు ఈ దేశ త్రివిధ దళాలని నమ్మరు మీరు ఈ దేశ రక్షణ మంత్రిని నమ్మరు ఈ దేశ ప్రధానమంత్రిని నమ్మరు ఈ దేశ సార్వభౌమ అధికారాన్ని నమ్మరు ఈ దేశ రాజ్యాంగాన్ని నమ్మరు సైన్యం చెప్తే సాక్ష్యాలు కావాలని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ సైన్యం మాట్లాడితే సాక్ష్యం కావాలని అడుగుతాడు రాహుల్ గాంధీ చంద్రశేఖర్ రావు గారు కూడా కొత్తగా ఏం మాట్లాడలేదు మీకు అందరికి యాదకుండే ఉంటుంటుంది మీడియా మిత్రులకి 2019 పార్లమెంట్ ఎన్నికలప్పుడు చంద్రశేఖర్ రావు గారు కూడా ఒక బహిరంగ సభలో చెప్పిండు ఏమని చెప్పిండు నాకు దోస్తు ఫోన్ చేసిండు పాకిస్తాన్ కెళ్ళి అసలు ఆడ ఏం జరగలే జరగలేదట కొంతమంది రిపోర్టర్లు కూడా చెప్పారు ఆడ పచ్చగడ్డి కూడా కాలిపోలేదట ఇంకా సర్జికల్ సైట్ ఎక్కడిది వారు పొందా అన్నాడు ఆ రోజు నీ మాట ఎట్లుందో కాంగ్రెస్ పార్టీ మాట కూడా గట్లే ఉంది రాహుల్ గాంధీ గారి భాష ఏముందో
చంద్రశేఖర్ రావు గారి భాష కూడా గదే ఉంది. అందుకనే చెప్తున్నా 2004లో ఎట్లయితే కాంగ్రెస్ టిఆర్ఎస్ పొత్తు పెట్టుకొని పోటీ చేసినాయో 2024లో కూడా దానికి రంగం సిద్ధం చేసుకుందందుకు కేసీఆర్ గారు ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఇంకొకటి కాదు. ఇంకొంచెం వెనకపోతే భారత స్వతంత్రానికి కొంచెం వెనకపోతే ఒక శివాజీ పేరు ఒక రాణా ప్రతాప్ పేరు ఇట్లాంటి పేర్లు వస్తాయని చరిత్రను మీరు వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దేశం పొలిమెరలు దాటాలి, దేశం పొలిమెరలు దాటి కొట్టాలని మాట్లాడుతున్నారు. మీరేమన్నా రాజులు అనుకుంటున్నారా? ఇదేమన్నా రాజరిక వ్యవస్థ అనుకుంటున్నారా? ఆఖరికి ఒక్కసారి చరిత్రను ఎంతకు చదువుకోండి. మీరు చదివిన 80,000 పుస్తకాలను లెక్కన రామాయణమో మహాభారతమో లేకపోతే ప్రహ్లాదుని జన్మ చరిత్రను చూసుంటే ఎన్నైనా వినబడి ఉంటుంది. నీలాగనే ఎందుకంటే కొంతమంది రాజులు రాజ్యాలు ఏలేరు. మంచి మంచి పేర్లు ఉన్నాయి ఆ రాజులకి. ఒక ఆయన నరకాసురుడు, ఆయన చచ్చిపోతే దీపావళి జరిగింది దేశంలో. ఇంకొక ఆయన రావణాసురుడు, ఆయన కూడా ధర్మానికి వ్యతిరేకంగా పోయిండు. నీలాగనే యాగాలు చేసిండు, నీలాగనే పూజలు చెప్తున్నా అని చెప్పిండు. నాకంటే గొప్ప హిందు ఎవడున్నాడు అని అడిగిండు ఆయన కూడా. రావణాసురుడిని వధించేటందుకు ఎవరు సహకరించారు? సొంత తమ్ముడే ద్వేషించిండు రావణాసురుడిని. నీ పాలన మంచిగా లేదని, నీ పాలన రాక్షస పాలన అని రావణాసురుడిని వ్యతిరేకించి తమ్ముడు బయటికి వచ్చిండు. ఆయన పుట్టుకొని దేవుని అస్తిత్వాన్ని ప్రశ్నించిండు. ఎవరు? హిరణ్యకశిపుడు. రావణాసురునికి మంచి రాజని పేరుంది, నరకాసురునికి కూడా మంచి రాజని పేరుంది, హిరణ్యకశిపుని కూడా మంచి రాజని పేరుంది. హిరణ్యకశిపుని సావు కారణం ఎవరైండ్రు? కొడుకు అయ్యిండు. ఓ దగ్గరనేమో తమ్ముడాయే, ఓ దగ్గరనేమో బిడ్డాయే. అట్లే మరి నీ పాలన కూడా ఇప్పుడు మీడియాకు దృష్టిలోపల లేదా మా లాంటి వాళ్ళ మాటల్ని వినిపించకుండా ఉండడానికి రంగురంగుల 3D లోపల గొప్పగా చూపిస్తున్నావేమో, కానీ ఆ ముగ్గురి పాలనకి మీ పాలనకి పెద్ద తేడా ఉందని నేను అనుకుంటలేను. నరకాసురుని వధ తర్వాత, రావణాసురుని వధ తర్వాత ప్రజలు ఎట్లయితే సంతోషాలు జరుపుకున్నారో, పండుగలు జరుపుకున్నారో, అట్లే రేపు మీ పాలన డెమోక్రటిక్ వేలో కూలిపోయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు కూడా అంతే గొప్పగా సంతసిస్తారు, స్వాగతిస్తారు. దాంట్లో బిడ్డుంటుందా, కొడుకుంటాడా, అల్లుడు ఉంటాడా అనేది కాలం నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఓ దగ్గర బిడ్డ వల్ల రాజ్యం పోయింది, ఓ దగ్గర తమ్ముని వల్ల రాజ్యం పోయింది, భవిష్యత్తులో తెలంగాణ కేసీఆర్ అనేటువంటి రాజరిక పాలనకి అంతం పలికేటందుకు బిడ్డ వస్తుందా, కొడుకు వస్తాడా, లేకపోతే హిరణ్యకశిపుడులా ఇంకెవరన్నా వస్తారా? వేసి చూద్దాం కేసీఆర్ గారు.